ఆగస్టు 6న చొప్పదండిలో జరిగే బహుజన రణవేరి సభను విజయవంతం చేయాలంటూ సైకిల్ యాత్రను ప్రారంభించారు బీఎస్పీ శ్రేణులు. ఈ రోజు బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ మేకల రవీంద్ర ఆధ్వర్యంలో సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. బహుజనులు ఏకమై రాజాధికారం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ జన స్వరూప నాయకుడు కొంకట శేఖర్ మాకాలి తిరుపతి నల్లాల రాజేందర్ షమీం బోత్పూరి ఖాంతా పిట్ట మనోహర్ అల్వాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 6న చొప్పదండి పట్టణంలో బహుజన రణబేరి పేరుతో చొప్పదండి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ బహుజన సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ కమిటీ నిర్వహించబోతుంది. దానికి వేలాది మంది యువతి యువకులు కార్మికులు కర్షకులు రైతులు అదేవిధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము గత ఈ రోజు నుంచి 6 రోజులుగా మేము ఈ చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాలు సైకిల్ యాత్ర పేరుతో ఈ ప్రజల కష్టాలు రైతుల నష్టాలు ఏందో తెలుసుకోవడం కోసం ఈరోజు మేము సైకిల్ యాత్ర చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలం మొదటి రోజు యాత్ర. చాలా వరకు ఈ బోయినపల్లి మండల గ్రామాలు చూసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు మారుతాయని చెప్పి మన ఎన్నో ఈ కల్లిపల్లి కబుర్లు కేసీఆర్ గారు ఎన్నో చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడేసిన కొంగడి ఎక్కడనే ఉంది. ఈ దొరల రాజ్యం ఈ గడిల పాలన విముక్తి కావాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన రాజ్యంతోనే ఈ పేద ప్రజలకు ఈ విముక్తి కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ 6 మండలాలు తిరుగుతాం. 6 మండలాల ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఈ చొప్పదండి ఎమ్మెల్యే ఈ అసమర్థ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారిని గద్దదించి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో గద్దదించి ఈ ప్రగతి భవన్లో నీలి జెండా ఎగిరేసాక ఈ బహుజన పోరాటం ఆగదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన రాజ్యం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చొప్పదండిలో ఈ ఆగస్టు 6న జరిగే సభకు ఈ బోయినపల్లి మండలం నుంచి వేలాది మందిగా తరలి ఈ సభను విజయవంతం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ